మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 1 కొరింథీయులకు 3:9 ఆయన గొప్ప పనిలో దేవునికి తోడ్పడేవాడుగానున్నట్లు పౌలుకు తెలుసు. దేవుని రాజ్యమును కట్టుటలో మనం ఆయనకు తోడ్పడాలి. ఒంటరిగానే కట్టగలమని, ఒంటరిగానే ప్రార్థిస్తున్నామని అనుకోకూడదు. దేవుని ఆత్మ సహాయముతోనే దేవునికి తోడ్పడుచున్నాము. ఆయనకు తోడ్పడకపోతే ఆయన పనికి ఆటంకంగా ఉంటాము. మనము ఆయన కార్యాచరణను చూచుకునే ఉప అధికారులము. ఆయన చిత్తాన్ని చేయుటయే నీ పని. కార్యాన్ని పరిపూర్ణపరిచేవాడు ఆయన కనుక ఆయన చిత్తమును పూర్ణ హృదయముతో చేయాలి. అనవసరమైన వ్యర్థమైన తలంపులతో ఆయన పని చేయలేవు. దేవుని పనిలో పూర్ణ హృదయముతో తోడ్పడకపోతే ద్వేషము, పగ, అసూయ వంటివి వచ్చి చేరుతాయి. బంగారము, వెండితో దేవుని కార్యాలను కట్టలేరు. అవి ముఖ్యం కాదు గాని దేవుని వాక్యానికి నీ విధేయతను బట్టి దేవుడే కట్టును. దేవుని చిత్తానుసారముగా కట్టువాడు అనేకులకు ఉపదేశకుడుగాను ఆదరణకర్తగాను ఉంటాడు. దేవుని చిత్తానుసారమైన కట్టడము ఎన్నటికీ కూలిపోదు. నిన్ను కట్టే గొప్ప ఇంజనీరుగా ఆయన ఉండగా నీవు విధేయుడవై యేసుక్రీస్తు అను బండపై నిన్ను నీవు కట్టుకున్న నీ జీవితం నిరంతరం నిలిచి ఉంటుంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచియున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 2 కొరింథీయులకు 2:10 దేవుని లోతైన మర్మములను ఆయన ఆత్మ వలన తెలుసుకుంటావు. కనుక హవ్వ వలె దేవునినే ప్రశ్నించి పడిపోవద్దు. దేవుని సత్యాలను యోసేపు ఎన్నడూ ప్రశ్నించక వాటికి లోబడి గొప్ప జయశీలుడైనాడు. దేవుని వాక్యానికి లోబడకపోతే విచారము, దుఃఖము కలుగుతాయి. కనుక ఆయనకు సలహాలు ఇవ్వకుండా పూర్తిగా లోబడాలి.